ఆంధ్రప్రదేశ్ కి అపురూపమైన కానుక 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం పోర్ట్ ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిలో ఒకటిగా పయనిస్తోంది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏపీ మెరీటైమ్ బోర్డు ఏర్పాటు చేసి ఓడరేవుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గంగవరం కృష్ణపట్నం కాకినాడలతో పాటు విశాఖపట్నంలో మేజర్ పోర్ట్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెరీటైమ్ బోర్డు రాష్ట్రంలో మచిలీపట్నం రామాయపట్నం భువనపాడులో గ్రీన్ఫీల్డ్ పోర్టుల్ని నిర్మించే దిశగా పనిచేస్తున్నాయి భువనపాడు పోర్టుని మూలపాడు పోర్టుగా ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది నాన్ మేజర్ పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్లను నిర్మించే పనిని ప్రభుత్వం చేపట్టింది రెండు దశల్లో జువల దిన్నే నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ బుడగట్లపాలెం పుడిమరక బియ్యపుతిప్ప ఓడరేవు కొత్త పట్నాలలో నిర్మాణం జరగనుంది మొదటి దశ హార్బర్ నిర్మాణం పూర్తిగా వచ్చింది రెండవ దశ నిర్మాణం ప్రారంభమైంది మొదటి దశలో భాగంగా మూలపేట పోర్టుని 17.8 మీటర్ల లోతుతో బొగ్గు బెర్త్ని 120,000 డిడబ్ల్యూటీ బొగ్గు ఓడలు వచ్చేందుకు వీలుగా దీనిని నిర్మించడం జరిగింది 50,000 డిడబ్ల్యూటీ కార్గో ఓడలు వచ్చేందుకు వీలుగా 15.5 మీటర్ల లోతున్న మరో బెర్త్ని నిర్మించడం జరిగింది ఈ పోర్ట్ 23.5 మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో 1,010 ఎకరాల విస్తీర్ణంలో ప్రణాళిక రూపొందించబడింది అద్భుతమైన రైలు మరియు రోడ్డు అనుసంధానంతో అత్యంత తొందరగా పనిచేసే సామర్థ్యమున్న కార్గో నిర్వహణ యంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా అత్యంత తక్కువ వ్యయంతో కార్గో నిర్వహణ ఇక్కడ సాధ్యం కానుంది 3,536 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ అద్భుతమైన మూలపేట పోర్ట్ అతి త్వరలోనే ఏపీ మెరీటైమ్ బోర్డ్ ఉన్నత పోర్టుల జాబితాలో చేరనుంది శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ విశ్వ సముద్ర గ్రూపుకు కన్స్ట్రక్షన్ బాధ్యతను అప్పగించారు ఈ మహోన్నతమైన పోర్టును 2024 ఫిబ్రవరి నాటికి నిర్వహణలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు 2025 ఆగస్టు నాటికి పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్వహణకు సిద్ధం కానుంది మూలపేటలో రానున్న ఈ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ స్థానిక ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన అభివృద్ధి మార్పును తీసుకురానుంది అన్న